अंदर की नमस्कार अभी आंध्र प्रदेश राष्ट्र प्रभुत्द्योग संबंधी संचलनिया उद्योग मिनहाईं सर बकाल चलें जगे विधा प्रभुत् चर्कने विधा कृषि चेयरनि इंपारटेंट अपडेट रावी अलगे प्रती दसरा पड़की डीए का क्रत पीआरसी कमटी कावी ईआर का इलांट एदो विषयानी उद्योग क्रम तक प्रकटी आनवाइती अगते दसरा पड़क इलांटी प्रकटों उद्योग उपाध्याय पेंशनर्ल संघालतो तीव्र मनस्तापम चेंदुतुन्नारु सो काबट्टी दीनिकि संबंधिंचि पै कूडा कीलकमैन निर्णयालु रावडं जरिगायि ई वीडियोलो विट्टनडु गुरिंचि पूर्ति विवरालु अयिते तेलुसुकुंदामंडि पेंडिंग लो उन्नटुवंटि डीए बकायिलु पीआरसी कमिटीनि एर्पाटु चेयडं ईलोगा ऐआर्नि प्रकटिंचालनि मध्यंतर भृति अदि कूडा 30% तो इव्वालनि चेप्पेसि प्रभुत्व उद्योगुलु अडुगुतुन्नारु ई मूडट्लो అంశాలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అయితే భావిస్తున్నారు. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగుల మినహాయింపుల నుంచైనా సరే బకాయిలు చెల్లించాలని చెప్పేసి ఏపీటీఎఫ్ డిమాండ్ చేయడం జరిగిందండి. ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన నిధుల ద్వారానైనా సరే బకాయిలు చెల్లించాలని ఏపీ ఉపాధ్యాయ సమైక్య ఏపీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి హృదయరాజు చిరంజీవి కోరారు. పిఎఫ్ఓ ఏపీజీఎల్ఐ మినహాయింపుల ద్వారా ప్రతి నెల కూడా 350 కోట్ల చొప్పున నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక దాదాపు 1000 కోట్లు అయితే వచ్చాయి. బడ్జెట్ లేదని నెపం వేయకుండా ఉద్యోగులు దాచుకున్న సొమ్ము నుంచి కూడా సరెండర్ లీవ్లు తదితర బకాయిలు కూడా వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి శుక్రవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేయడం జరిగింది. సో కాబట్టి ఉద్యోగుల నుంచి మినహాయింపులు నుంచి చేస్తున్న డబ్బుతోనైనా సరే బకాయిలు చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అయితే కోరుతున్నారండి. సో మినహాయింపుల ద్వారా ప్రతి నెల కూడా 350 కోట్లు చొప్పున నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక దాదాపు 1000 కోట్లు అయితే ఉద్యోగుల నుంచి వచ్చాయి. సో ఈ 1000 కోట్లతో అయినా సరే బకాయిలు క్లియర్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగులు అయితే డిమాండ్లు చేస్తున్నారండి. దసరా కానుగ్గా ఉద్యోగులు ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు పీఆర్సీ ఐఆర్ ప్రకటించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఏ ప్రభుత్వం ఉన్నా సరే దసరా కానుగ్గా ఐఆర్ ప్రకటించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపింది. నూతన వేతన సవరణ కోసం కమిటీని వెంటనే నియమించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరింది. గత ప్రభుత్వం వేసిన కమిటీ చైర్మన్ వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నట్లు పేర్కొంది. కాబట్టి కొత్త కమిటీని వెయ్యాలి. ఈలోగా మధ్యంతర భృతి 30% అయితే ప్రకటించాల్సి అయితే